ప్రస్తులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశ్రవదించి దీవించునుగాక ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట ఒక చక్కటి వాక్యాన్ని మనం చదువుదాం కీర్తనల గ్రంథంలో నూట పదహారవ కీర్తన పదమూడవ చరణాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవనామమున ప్రార్థన చేసేదను ఈ కీర్తనని అనేక సందర్భాల్లో మనం చదువుకుంటూ ఉంటాము కానీ ఇందులో గ్రహించవలసిన అమూల్యమైన విషయాలు అనేకమైన విషయాలు మనం తలపోసుకోవచ్చండి ఎందుకంటే రక్షణ పాత్రను పుచ్చుకొని పాత్ర అనేది ఓ జీవిత విధానానికి మనం పోల్చుకోవాలి పాత రోజుల్లో పల్లెటూళ్ళల్లో డ్రామాలని నాటకాలని వేసేవాళ్ళు వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ మాటల సంభాషణ ఇలా ఉంటుందండి నీది ఏ పాత్ర నీవు ఏ పాత్ర పోషిస్తున్నావు అని మాట్లాడుకునేవాళ్ళు అంటే మరొకరి జీవితాన్ని మన బ్రతుకులో కనపరచడాన్ని ఆ పాత్రను పోషించడం అని అర్థం ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఆ రక్షణ పాత్రని మన జీవితంలో మనం పోషించాలి నటించడం కాదు కానీ జీవించాలి ఈ కీర్తనకారుడైన భక్తుడు రక్షణ పాత్రను చేత పూని అంటే ఆ రక్షణ అనుభవాన్ని రక్షణ అనుభవము అనే ఈ పాత్రని నేను పోషిస్తాను నేను అలవరుస్తాను అని ఈ కీర్తనలో ఆయన చెప్తున్నాడు ప్రియ సహోదరులరా మన వ్యక్తిగత అనుభవాలలో కూడా ఈ రక్షణ పాత్రను మనం పోషించవలసి ఉందండి ఏదో ఒకసారి పాప క్షమాపణ పొందాము మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడ్డాము మనకు రక్షణ కలిగింది ఆనాటితో సమాప్తమైంది అని కానే కాదు రక్షణ అనేది మన తుది శ్వాస వరకు మనం కాచుకొనవలసిన ఒక పాత్ర మనం జీవించవలసిన ఒక విధానం మనం బ్రతకవలసిన ఒక బ్రతుకండి వేదిక మీద ఒక పాత్రను పోషించే వ్యక్తి ఆ వ్యక్తినే కనపరచాలి ఆ వ్యక్తినే చూయించాలి ఆ వ్యక్తినే వేదిక మీద కనపరచాలి క్రైస్తవుని జీవితంలో కూడా మనం రక్షణ అనే పాత్రను పోషించని వారమైతే ఆ రక్షణను మనం కనపరచాలి ఆ రక్షణను మనం చూయించాలి ఆ రక్షణ మనలో ప్రతి స్థలమందు ప్రత్యక్షం కావాలి ఈరోజు చాలామందిలో మనం చూస్తాము ఎప్పుడో రక్షించబడ్డానండి నేను ఫలానా సంవత్సరం రక్షించబడ్డానండి నాకు ఎంత సీనియారిటీ ఉందండి అని చెప్తుంటారు కానీ వారిలో ఆ రక్షణను గుర్చిన కదలికలు రక్షణను గుర్చిన అనుభవాలు మనం చూడలేమే చూడండి ఒకరోజు అంచి ఎండవేళ సమరయ ప్రాంతానికి యేసుక్రీస్తు తన శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళాడండి వాస్తవంగా అంత ప్రయాస ఆయన ఎలా తీసుకుని వెళ్ళాడు అని ఆశ్చర్యం కలుగుతుంది నడకన ఏదో ప్రక్కన సందు ప్రక్కన ఊరు కాదండి ఇరుషులేము నుండి సమరయ ప్రాంతానికి ఆయన కాలి నడకన ఒక్క వ్యక్తి కొరకు వెళ్ళాడండి వాస్తవంగా మనమే గనకైతే ఏ ఒక్క వ్యక్తి కొరకు ఏం పోదాంలే ఒక్కరికి వాక్యం చెప్పడానికి అంత దూరం వెళ్ళాలన్నా వీలైతే వారిని ఇక్కడికి రమ్మని చెప్పు అని మాలాటి సేవకులమి మేమైతే ఆ ఒక్క వ్యక్తి కొరకు అంత రిస్క్ తీసుకోవాలన్నా అంత ప్రయాసపడాలన్నా అనే భావన వ్యక్తపరుస్తాము ఇంకా ఈ రోజుల్లో అయితే ఒక మీటింగ్కి లేకపోతే ఒక చోటకి వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు అన్నీ సమాచారం అడిగి తెలుసుకుంటాం ఎంతమంది వస్తారు ఎంతమంది వస్తారని ఆలోచిస్తున్నారు ఇలాంటివన్నీ అడిగి తెలుసుకొని ఓ పెద్దగా ఏర్పాటు చేయబడిన సభలైతే శ్రద్ధగా వెళతాము కానీ చూడండి ఒక్క వ్యక్తి కొరకు ఆయన సమరయ ప్రాంతానికి అంత దూరం ఆయన కాలినడకన వెళ్ళి ఆ బావి దగ్గర కూర్చున్నాడు శిష్యులు అంటూనే ఉన్నారు అయ్యా ఇది భోజన సమయం మనం వెళ్ళి భోంచేసి వద్దాం అన్నప్పుడు ఆయనలో ఉన్న భారం చూడండి మీరు వెళ్ళి భోంచేసి రండి నేను ఇక్కడే ఉంటాను అని ఆ ఒక్క వ్యక్తి కొరకు ఆయన అక్కడ కూర్చుండిపోయాడండి అన్నపానాలు మానుకొని ప్రిలరా ఆయన హృదయంలో ఉన్న భారం చూడండి ఆయన హృదయంలో ఉన్న చింతను చూడండి సమరయ స్త్రీ ఆమె నీళ్ళ యొక్కకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన విధానం కూడా చూస్తే ఆశ్చర్యం కలుగుతుందండి నేను ఎందుకే మాట అంటున్నానంటే ఒక వ్యక్తిలో ఒక బలహీనత మనం చూసినప్పుడు ఆ వ్యక్తి ఆ వ్యక్తిని మనం చిన్న చూపు చూస్తాం ఇతనిలో ఈ బలహీనత ఉన్నది అని తెలిసినప్పుడు అతనికి మనం విలువ ఇచ్చి మాట్లాడమండి అతనికి ఇవ్వవలసిన ఘనతను మనం ఇవ్ ఇవ్వమండి చిన్న చూపు చూస్తాం ఆ వీడ ఓ ఈమె ఆమె సంగత నాకు తెలుసులేండి ఆయన సంగతి నాకు తెలిసలేండి అలా మాట్లాడుతాము ఎందుకంటే వాళ్ళ బలహీనతలు మనకు తెలిసినప్పుడు మరి హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆమెను గూర్చిన సమాచారం అంత ఎరిగిన దేవుడు ఆమెతో ఎంత భారంగా ఎంత బాధ్యతతో మాట్లాడుతాడు ఆమెను ఎలాగైనా రక్షణలోకి నడిపించాలి ఆమెలో ఎలాగైనా ఒక పెనుమార్పును తీసుకొని రావాలి ఆమె ఆత్మను రక్షించాలన్న భారం బాధ్యత ఏసైలో మనకు కనిపిస్తుందండి ఆమెను చూచి చూడక మునిపే నీ బ్రతుకు ఎలాంటి బ్రతుకు నీ జీవితం ఎలాంటి జీవితం నువ్వు ఫలానా ఫలానా అని అని మాట్లాడుంటే ఒకవేళ ఆమె కష్టం తెచ్చుకొని బాధపడి ఆమె వెళ్ళిపోయి ఉండేదేమో ఆయన అలాగ మాట్లాడలేదండి తనను తాను తగ్గించుకొని ఆమెను నీళ్లు అడగడం ఎందుకంటే ఆమె ఆత్మను రక్షించుకోవడానికి ఎంత దిగాడు ఎంత వినయముతో మాట్లాడుతున్నాడు అనేది ఆశ్చర్యం కలుగుతుందండి ఆమెను నీళ్లు అడిగితే ఆమె హవాక్క అయిందండి అయ్యా మీరు చూసేదానికి యూదుల్లాగున్నారే మేము సమరయులం కదా మీరు మమ్మల్ని దప్పిక కడగడం ఏంటి అయినా నీవు తెగించి నాతో మాట్లాడడం ఏంటండి అప్పుడు మెల్లగా తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు ఇవన్నీ మనకొక పాఠాన్ని నేర్పిస్తాయి కొన్ని సందర్భాలలో మనం భక్తులుగా మనలో ఉన్న పరిశుద్ధతను చూపించుకోవడానికి భక్తి అనే గర్వాన్ని ధరించుకుంటామండి నేను భక్తుణ్ణి నేను పరిశుద్ధుణ్ణి వాళ్ళు పాపాత్ములు వాళ్ళ లోకస్తులు వాళ్ళు నాకంటే తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు ఎలా మనం చూపు చూస్తాము కానీ ఒక సమరయ్య స్త్రీని యేసుక్రీస్తు ఏ దృష్టితో చూస్తున్నాడు ఏ దృష్టితో మాట్లాడుతున్నాడు అనేది ఒక పాఠం మన బ్రతుకున్నకు ఈ వాక్యం పురులరా ఆ తర్వాత ఆయన మెల్లగా ఆమెకు స్వార్థను ప్రకటించాడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అయితే ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే అంత ఘోరమైన పాపంలో ఉన్న వ్యక్తి క్షణంలో మార్పు చెందిందండి ఆమె హృదయాన్ని మార్చుకుంది ఆమెకి ఒక రక్షణ కలిగింది అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ రక్షణ పాత్రను ఆమె ఎలా పోషిస్తుంది అని గనక మీరు చూస్తే ఆమె వెన్ను వెంటనే ఊర్లోకి వెళ్ళిపోయి ఆ ఊరిలో ఉన్న వాళ్ళకి చెప్తుంది మీరు యోహన్ స్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యాన్ని నేను చదువుతున్నానండి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్ధకు వచ్చుచుండిరి ఆమె హృదయ మార్పు చెందింది ఆమెలో ఒక ప పరివర్తన కలిగింది ఆ రక్షణ పాత్రను పోషించే ఆ వ్యక్తి ఆ రక్షణను ఎలా కనపరిచిందో చూడండి ఇక తడువు లేదు అన్నట్లుగా నిలిచిన చోట రక్షణను కనపరచడం నేను అంటాను ఆ ఊరిలో వాళ్ళకి ఆమె కొత్త ఏం కాదు కదా ఏంట్రా బాబు ఇలా మాట్లాడుతుంది ఈవిడ సంగతి మనకు తెలియదా అని వాళ్ళు ఆమె మాటను త్రోసిపుచ్చలేదు ఎందుకంటే ఆమె మాట ఆమె క్రియలు గతంలో ఉన్న పరిస్థితికి ఆ పెను మార్పుని ఆమెలు గమనించారండి రక్షణ పాత్రను పోషించడం అంటే ఏంటి మనం ఎక్కడ నిలిచినా మనం ఒక రక్షణ పొందిన వ్యక్తులుగా మనం కనపరచబడాలి ఆ రక్షణ పొందిన విషయాన్ని మనం ఏనాడు కూడా మర్చిపోకూడదు నేను ఈ పాత్రను పోషిస్తున్నాను ఈ పాత్రను పోషిస్తున్నాను ఈ రక్షణ కనపరచబడాలి కీర్తనకారుడైన దావిదుని గురించి కూడా మనం చదువుతాం కదా చాలా పర్యాయాలు ఆయన అంటాడు నేను గొర్రెల దొడ్డిల్లో నుండి ఏర్పరచబడిన వాడిని ఆయన రాజుగా ఉన్నాడు కదా ఆ రాజస్థానంలో ఆయన సుఖభోగాలు అనుభవించుకున్నవాడు కదా ఆ పూర్వస్థితిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నట్టు మనం చూడండి కొంచెం స్థితి మారితే గతి మర్చిపోతామండి కాస్త దేవుడు ఆశీర్వదించి ఉన్నత స్థానానికి తీసుకుని వస్తే మన ఆలోచనలు మారిపోతాయి మన మాట మారిపోతుంది మన చూపు మారిపోతుంటుంది అసలు ఆ గతి మనకు కాదు కదా అన్నట్లుగా మనం మాట్లాడుతామండి దావీదు రా దేవుని సముఖంలో ప్రవేశించి దేవుని సన్నిధిలో మోకరించి ఇలా ప్రార్థన చేస్తాడు నీ దాసుడనైనా నా కుటుంబం ఇంతగా నీవు దీవించుటకు నేను ఏ పాటి నేను ఎంతటి వాడినయ్యా ఆ రక్షణను కనపరచడం ఆ రక్షణను ప్రత్యక్షపరచడం నేను రక్షణను పోషించుచున్నాను అనే మాటకు అర్థం చూడండి అంత ఉన్నత స్థితికి దేవుడు తీసుకుని వెళితే నేను ఏ పాటి వాడినయ్యా నా కుటుంబం ఏ పాటిది అంటే ఆ రక్షణ అనుభవం అతని గుండెల్లో ముద్రించబడిపోయింది నేను ఊబిలో నుండి లేపబడ్డ వాడిని నేను దరిద్రతలో నుంచి పిలువబడిన వాడిని ఓ శాభంలో నుంచి నేను కడగబడిన వ్యక్తిని ఈ రోజున క్రీస్తు అనే బండ మీద నేను నిలిచాను అంటే అది నా దేవుని కృప అనే అవగాహన రక్షణ భాగ్యం అతనిని ఆధ్యాత్మికంగా స్థితికి తీసుకుని వెళ్ళిందండి నా ప్రియా సహోదరులారా మనం ఎక్కడ నిలిచినా కూడా ఆ రక్షణను కనపరిచే సాధనాలుగా మనం నిలిచి ఉన్నప్పుడే ఆ రక్షణ పాత్రను మనం చేత పట్టినట్టు నేను క్రైస్తవుడు నన్ను తెలుస్తుందేమో నన్ను చాలామంది తెగ ప్రయాసపడతారండి ఏం కవర్ చేసుకుంటారో నలుగురిలో ఉన్నప్పుడు నేను క్రైస్తవుడని గుర్తిస్తారేమో అన్నట్లుగా జాగ్రత్త పడతాం మనం ఒకవేళ ఎవరైనా తప్పేదారిన ఏమంటే మీరు చర్చికి వెళ్తారా మీరు బైబుల్ చదువుతారా మీరు క్రైస్తవులా అని అన్నారనుకోండి ఇక గుండె జల్లు అంటది లేదండి అలాగే ఏమి కాదు కాకపోతే అప్పుడప్పుడు ఇలా మాట్లాడతారండి అంతేగాని ధైర్యంగా అవునండి నేను పరిశుద్ధుడైన ఏసుక్రీస్తుని ఆరాధించే వ్యక్తిని నా పాపముల నుంచి యస్సుక్రీస్తు నన్ను విమోచించాడు నా పాపమును కడుగు వ్యక్తిని నేను పవిత్రతను అనుసరించుతున్న వ్యక్తిని అని ధైర్యంగా చెప్పలేమే ఎందుకని ఆ రక్షణ పాత్రను పోషించలేని వ్యక్తి ఏమని చెప్తాడు నేను క్రైస్తవుడునని సమాజంలో గలమెత్తగలిగిన వాళ్ళు ఎంతమంది రోజున నా మరణ పడకలలో నుండి నా దేవుడు నన్ను లేవనెత్తడం నని సాక్షిగా నిలబడగలిగిన వాళ్ళు ఎంతమంది ఈ రోజున మీరు ఆలోచించండి సీక్రెట్గా రహస్య క్రైస్తవ జీవితం అందుకే వాక్యం కూడా మనం చదువుతాం జనుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకొందురో వారిని కూర్చి నేను తండ్రి ఎదుట ఒప్పుకొందును అని వ్రాయబడి ఉందండి మనం ఆయనను ఒప్పుకుంటే ఆయన మనల్ని గురించి ఒప్పుకుంటాడు మనం ఆయనను గనపరిస్తే ఆయన మనల్ని గనపరుస్తాడు మనం ఆయనను ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు తప్పిస్తాడు అని వాక్యం స్పష్టంగా వ్రాయబడి ఉందండి మనం ఆయన ప్రేమించము ఆయన మనల్ని తప్పించాలి మనం ఆయనను గనపరచము ఆయన మనల్ని హెచ్చించాలి ఎంత విడ్డూరం అండి నా ప్రియ సహోదరులారా ఇక మూడో వ్యక్తిని గురించి కూడా చెప్తాను దమస్కు మార్గంలో దేవుడు పౌలకి సవులుగా ఉన్నప్పుడు దర్శనమిచ్చాడు వాస్తవంగా సవులు చాలా క్రూరంగా ప్రవర్తించిన వాడండి ప్రేమ ఆప్యాయత మమకారం ఇవేవి తెలియదు మూర్ఖత్వంతో రాక్షస స్వభావంతో విర్రవీగినవాడు సవులు దినాలన్నీ అలాగే గడుస్తాయనుకున్నాడు రోజులన్నీ అలాగే నిలుస్తాయి అనుకున్నాడు తనకు కలిగిన శక్తి అతనికి శాశ్వతం అనుకున్నాడు కానీ ఒకరోజు దమస్కు మార్గంలో బోర్లు పడ్డాడు ఆయనకు ఒక దర్శనం కలిగింది పిల్లల పౌలు జీవిత చరిత్రలో చూడండి నిలిచిన ప్రతి చోట రాజుల ఎదుట అధికారుల ఎదుట నిలుచినప్పుడు ఆయన ఒక్క నుంచి చెప్పిన మాట ఏంటో తెలుసా నేను ఈరోజు ప్రకటించుచున్న ఆ యేసుని నేను చూశాను నేను ప్రకటించే యేసు క్రీస్తు స్వరాన్ని నేను విన్నాను ఆయన సిగ్గుపడలేదు అరే ఇదే ప్రాంతంలో ఇదే గ్రామంలో ఇదే ఊర్లో ఇదే పట్టణంలో వీరునిగా సూర్యునిగా పరాక్రమం కలిగిన వ్యక్తిగా నేను తిరిగానే ఇప్పుడు వీళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేముంది నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారు కదా ఎలా ఆయన అనుకోలేదండి నిలిచిన ప్రతి చోట తాను నమ్మిన దేవుని గురించి బలమైన పత్రికగా ఒక శక్తి కలిగిన సాధనంగా నిలిచి క్రీస్తుని గురించి ప్రకటించాడు ప్రకటించాడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా ఆయన నా ప్రక్కన నిలిచి నన్ను బలపరుచుచున్నాడు నన్ను బలపరుచుచున్న వాని ఎందు నేను సమస్తము చేయగలుగుచున్నాను నా ప్రియ సహోదరులారా నోరు తెరిచిన మాట మాట్లాడిన ఆ దేవునిని గురించి ఆయన ఇచ్చిన రక్షణను గురించి ఆయన ఇచ్చిన విడుదలను గురించి ప్రకటించడం ఆ రక్షణ పాత్రను పోషించడం యేసు క్రీస్తు మిగిల్చిన శ్రమలలో నేను పాలుపాకుస్తుడును అన్నాడు ఎంత దమ్ముంటే ఆ మాట అంటాడండి యేసు ప్రభు అనుభవించిన శ్రమలలో ఈయన పాలు అంటే ఆ స్థితికి ఆయన అప్పగించుకున్నాడు మరి ఈ రోజున రక్షణ పాత్రను మనం పోషించుతున్నామా రక్షించబడిన అనుభూతిని మనం ప్రత్యక్షపరచగలుగుతున్నామా లేక రక్షించబడ్డాను అని ముద్ర వేసుకొని తిరుగుతున్నామా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి దేవుని వాక్యం ఎదుట అనేక సందర్భాలలో ఆ రక్షణను మనం పోగొట్టుకొని సాతాను చేతిలో ఆయుధాలుగా మార్చబడిపోయే అనుభవాలు కూడా ప్రమాదం కూడా ఉందండి ఎందుకంటే రక్షణ తొలగిపోతే అపాయం పొంచి ఉంటుంది అందుకే యోగు చరిత్రలో మీరు చూడండి నా సావుకుడైన యోగు సంగతి నువ్వు చూసావా అని ప్రభు సాతానుతో అన్నప్పుడు సాతానుగాడు అంటాడు చుట్టూ నువ్వు కంచి వేసి పెట్టావు కదయ్యా ఆ కంచి తీసాయి ఆ ఇంటికి ఆ రక్షణ తీశాయి ఆ ప్రాకారాలు తీసేయ్ అని తీసేస్తే ఏమవుతుంది సాతాను ప్రవేశిస్తాడు మీరు ఆలోచించండి ఆ రక్షణ ప్రాకారం మనకు తొలిగితే వెంటనే శత్రు ప్రవేశిస్తాడు మనం కన్నీళ్లు కార్చి వెదచింది బాధపడి దేవుడు నన్ను ఎందుకు ఇలాగ అప్పగించాడు అంటే ఎలాగా ఆ రక్షణ అనే కవచాన్ని ఆ రక్షణ అనే పాత్రని మనం కలిగి ఉండాలి ఆ రక్షణ పాత్రను మనం పోషించాలి జక్క ఈ చరిత్ర మనందరికీ తెలుసు గతంలో అతను లోకానుసారంగా బ్రతికినవాడే ఏసయ్యను కలిగిన తర్వాత ఏసయ్య చెప్పాడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఇక శత్రువు ప్రవేశించలేడు ఇక లోక సంబంధమైనవి ఏవి కూడా లోపల ప్రవేశించలేవు ఎందుకంటే ఈ ఇంటికి ఒక రక్షణ ఒక ప్రొటక్షన్ అపవిత్రమైన ఏవి కూడా లోపల ప్రవేశించుకున్నట్లు అవును ఇదిగో ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడ సహోదరి ఈ రక్షణ పాత్రను మన చేత పోనాలి మన చేత పట్టుకొని ప్రార్థన చేయాలి ఆ రక్షణ పాత్రను మనం పోషించాలి ఎంతవరకు అయ్యానంటే మన తుది శ్వాస వరకు కూడాను ఆనాడు సమరయ స్త్రీ ఆనాడు మన పితరుడైన దావీదు ఆనాడు మన పితరుడైనటువంటి పౌలు వాళ్ళు నిలిచిన చోట అపోస్తులు నిలిచిన చోట దైవ జనులు నిలిచిన చోట ఆ రక్షణ పాత్రని వాళ్ళు వచ్చారు అలాంటి జీవితపు అనుభవాలని మనం అలవరుచుకోవాలి అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుడుగాక తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అని ప్రభువ మీకు వందనాలు రక్షణ పాత్రను చేత ప్రార్థన చేసే ప్రార్థన వీరులుగా మమ్మల్ని ఒక్కరిని నైనా మీరు మలచి మార్చి దీవించమని వేడుకొని అనేక సందర్భాలలో మేము పొందుకొనిన్న రక్షణను కనుపరచలేని మూగబోయిన వ్యక్తులుగా మేము నిలిచిన వేళలు మాకు తెలుసు పశ్చాత్తాప్తులమై హృదయాలు తెరిచి మీ పాదాల దగ్గర క్షమభిక్షలు వేడుకుంటున్నాము ఆనాడు సమర్యస్త్రి ఊరిలో తన రక్షణను కనపరిచింది ఆనాడు దావీదు మిమ్మల్ని గురించి ప్రకటిస్తూ ఆ రక్షణ పాత్రను చేతకు పట్టాడు ఆనాడు అపోస్తుడైన పౌలు నిలిచిన ప్రతి చోట మిమ్మల్ని కనపరిచి మీ రక్షణను ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు మా బ్రతుకులలో అలాంటి సుగుణములను కలిగిన వారమై ఓర్పును నేర్పును సహనాన్ని సంతోషాన్ని కలిగి మీతో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటున్నాము మా కుటుంబాలు రక్షణ కలిగిన కుటుంబాలుగా మా వ్యక్తిగత అనుభవాలు రక్షణ స్వాస్థ్యమును పొందిన వ్యక్తిత్వం కలిగిన వారముగా మేము ఉండటం సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని మీచట సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామములు ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆమెను ఆమె ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుడుగాక ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుడుగాక ఆమెను ప్రతి మీ అనుది కు సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మసమ్మతమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ రమేష్